ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి పెంపు ఈశాన్యానికి సంబంధించి, నివాసానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి. పెంపు ఈశాన్యాన్ని క్లోజ్ చేసి ఆ ఈశాన్య భాగంలో బరువులు కావచ్చు, లేదంటే ఏదైనా వేరే రకంగా కావచ్చు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందా? అదేవిధంగా మెట్లు కింద మొత్తం కంప్లీట్గా క్లోజ్డ్ ఏరియాలాగా ఏర్పాటు చేసుకొని కరెంటు మీటర్లు, ఇన్వర్టర్లు ఇలాంటివి పెట్టుకొని పైకి వెళ్ళడానికి వాటికి సంబంధించి సెక్యూరిటీగా గ్రిల్ ఏర్పాటు చేసుకోవచ్చా? అపార్ట్మెంట్స్కి సంబంధించి బాల్కనీస్ని కన్సిడర్ చేసేటువంటి విధానానికి సంబంధించి కొంతమందికి ఇంకా డౌట్స్ ఉండడం జరిగింది. వాటికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎవరైనా ఒక క్లయింట్ మనకి నిర్మాణ దశలో ఉన్నటువంటి అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్ పంపించి డిగ్రీలకు సంబంధించి వారికి ఎటువంటి అవగాహన లేకుండా ఉండి గూగుల్ మ్యాప్స్లో కూడాను వారికి సంబంధించినటువంటి ఆ నిర్మాణం అనేది అప్డేట్లో లేకపోతే డిగ్రీలను మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, అదేవిధంగా వాటికి సంబంధించి ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటాం అనేటువంటి విషయాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మనం రెంట్కుండే దానికి సంబంధించి కావచ్చు, లేదు అని అంటే ఓన్గా ఉంటూ గ్రౌండ్ ఫ్లోర్లో వ్యాపారానికి సంబంధించి చేసుకునే దానికి సంబంధించి కావచ్చు, గోడౌన్స్కి సంబంధించి కావచ్చు. పెంపు ఈశాన్యాన్ని క్లోజ్ చేస్తూ ఆ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి దక్షిణం రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్, మనల్ని ఇన్వైట్ చేసినటువంటి క్లయింట్ వచ్చేసరికి సార్ ఇది సేల్కి ఉందండి కాబట్టి ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి మేము పైన ఉండాలనుకుంటున్నాము, పైన గృహాన్ని ఏర్పాటు చేసుకొని కింద వ్యాపారాన్ని చేసుకోవచ్చా అని చెప్పేసి ఈ నిర్మాణం దగ్గరకు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏమైనా దోషాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను దక్షిణం ఫేసింగ్కి సంబంధించి అని చెప్పేసి ఈ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దక్షిణం వైపు నుంచి ఫోటో తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆగ్నేయం పిల్లరు. ఈ ఆగ్నేయం పిల్లర్ నుంచి ఇలాగా ఈశాన్యం అంతా కూడా చాలా ఎక్స్టెన్షన్ ఉండింది. దీన్నంతా వీరు ఏం చేశారు అని అంటే మొత్తం రేకులు వేసేసి గ్రౌండ్లో అంతా ప్రస్తుతానికి వినియోగంలో చేయించడం జరిగింది. వాళ్ళు వినియోగించేలాగా చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కన్స్ట్రక్షన్ ప్రస్తుతానికి ఒక గోడౌన్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ ఓనర్కి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించి ఎక్కడో మెయిన్ రోడ్లో ఉండడం జరిగింది కాబట్టి ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ఈ వస్తువులు ఇవన్నీ కూడాను ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది, ఆయన గోడౌన్ కింద ఉంచుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ నిర్మాణం ఉన్నటువంటి లోపం ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర గోడ అంతా కూడాను 4 ఇంచెస్ పెట్టారు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు పిల్లర్స్ అన్ని బయటకు వచ్చేసేసాయి, 4 అంగుళాలు గోడ పెట్టి వాళ్ళు చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9 ఇంచెస్ వాల్ పెట్టారు. మళ్ళీ తూర్పు వైపుకు వచ్చినటువంటి వాల్ వచ్చేసరికి 9 ఇంచెస్ పెట్టారు. కాబట్టి నిర్మాణంలో ఈ పడమర గోడంతాను కూడా మనం కరెక్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పెంపు ఈశాన్యం ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ పెంపు ఈశాన్యం మొత్తానికి రేకులు వేసేసేసి ఈ భాగం అంతా కూడాను ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నారు, స్టోరేజ్ కింద యూజ్ చేస్తున్నారు. వాళ్ళ అవసరార్థం ఇంకేదైనా రిమైనింగ్ థింగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ వాళ్ళు పెట్టుకోవడానికి చేసుకోవడానికి యూజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇది స్టోరేజ్కి సంబంధించినటువంటి గోడౌన్ కింద ఉన్నంత వరకు ఈ పెంపు ఈశాన్యంలో రేకులు ఏర్పాటు చేసుకొని ఇక్కడంతా కూడా ఫిజికల్ వెయిట్స్, స్టోరేజ్ ఇవన్నీ చేసుకోవడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎప్పుడైతే ఇట్లాంటి నిర్మాణాలను మనం వ్యాపారానికి, నివాసానికి సంబంధించి మాడిఫై చేయాలనుకుంటామో
ఈ పెంపు ఈశాన్యం అనేది ఖచ్చితంగా దోషంగా పరిగణించాల్సినటువంటి విషయం. మన క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే పైన హౌస్ని ఏర్పాటు చేసుకొని కింద వ్యాపారం చేసుకోవాలి. అప్పుడు ఏమైపోతుంది అని అంటే ఈ తగ్గినటువంటి ఆగ్నేయం ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఆగ్నేయ మూల. ఇక్కడ వచ్చేసరికి సుమారుగా ఒక అడుగున్నర మాత్రమే ఉండడం జరిగింది, కానీ ఈశాన్యం వైపుకి వచ్చేసరికి మాత్రం సుమారుగా 9 అడుగుల దాకా ఉండడం జరిగింది, 9 నుంచి 10 అడుగులు. ఎప్పుడైతే ఇంత విపరీతంగా ఈశాన్యం పెరిగిపోయి ఆగ్నేయం తగ్గిపోయిందో వ్యాపారానికి సంబంధించినటువంటి లాసెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లేడీస్కి హెల్త్ ఇష్యూస్, రెండవ సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ లివింగ్ స్పేస్ ఇక్కడ మనం క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గృహస్థులు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్. కింద ఎలాగూ వ్యాపారానికి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వ్యాపారానికి సంబంధించినటువంటి లోటుపాట్లు, వ్యాపారాల్లో నష్టము ఇట్లాంటివి కూడాను కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను గోడౌన్స్గా ఉన్నంత వరకు నిర్మాణాలకు సంబంధించి ఎలాగున్నా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అవి మనం వినియోగించేదాన్ని బట్టి. కానీ ఎప్పుడైతే ఆ గోడౌన్స్ని మనం నివాసానికి వ్యాపారానికి కన్వర్ట్ చేయాలి అని అనుకుంటామో ఖచ్చితంగా ఆ పెంపు ఈశాన్యాలు కావచ్చు, పెంపు ఆగ్నేయాలు కావచ్చు, పెంపు వాయువ్యాలు కావచ్చు, పెంపు నైరుతులు కావచ్చు, ఏదైనా ఒక దిశ పెరగడం తగ్గడం దానికి సంబంధించి కావచ్చు, వాల్స్ కన్స్ట్రక్షన్లో ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండడము, లేదంటే ఎక్కడైనా ఒక దగ్గర వచ్చేసరికి అటాచ్డ్ వాల్, కామన్ వాల్ ఇట్లాంటివి ఉంటుంటాయి వాటికి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గోడంగా ఉన్నంత వరకు అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఎప్పుడైతే మనం నివాసానికి వ్యాపారానికి చేసుకోవాలనుకుంటామో ఇవన్నీ కూడాను గృహస్థులకి అక్కడ వచ్చి రేపు ఎవరైతే ఉండాలనుకుంటారో వారికి సంబంధించి ప్రాబ్లంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇట్లాంటి వాటికి సంబంధించి ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులు చేసుకొని మనం తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి, లేదు అనంటే మాత్రం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత స్టెయిర్ కేస్ కింద అంత కంప్లీట్గా క్లోజ్డ్ ఏరియా లాగా చేసుకొని ఇన్వర్టర్స్, తర్వాత కరెంటు మీటర్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్. ఇది ఆగ్నేయంలో మెట్లు, దక్షిణ భాగం మొత్తం కూడాను ఈ మెట్లు ఎంతైతే లెంత్ ఉండడం జరిగిందో ఈ లెంత్ అంతా మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ అప్ టు నైరుతి వరకు కూడాను ఉండడం జరిగింది. ఇక్కడ కింద వచ్చేసరికి ఒక 1 BHK గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. కానీ ఈ మెట్లు మనకి టోటల్ స్లాబ్ ఏరియాలో ఆగ్నేయంలో ఉన్నప్పటికీ కూడాను గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటువంటి వారికి ఏమైపోతుంది అని అంటే వారి యొక్క ప్లింత్ ఏరియాకి ఖచ్చితంగా ఇదంతా తూర్పు భాగంలో అయిపోతుంది. అయితే ఇక్కడ మనం మెట్ల కిందంతా కూడా ఓపెన్ స్పేస్ ఇచ్చేసేసి దక్షిణం కాంపౌండ్ కనపడేలాగా వెంటిలేషన్ వచ్చేలాగా చేసినప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే ఈ విధంగా స్ట్రక్చర్నంతా క్లోజ్ చేసి ఇట్లాగా చేయడం జరుగుతుందో గ్రౌండ్ ఫ్లోర్లో నివసించేటువంటి వారికి ఈ మెట్లు దోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రెంటల్ పోర్షన్లో రెంట్కు ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తూర్పు భాగం అంతా క్లోజ్ అయిపోయినటువంటి దానికి సంబంధించినటువంటి సమస్యలు ఫేస్ చేయడము, పురుషులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, జాబ్లో ప్రెజర్స్, తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువగా చూడటానికి అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో చదువులకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్, వారు అప్పటిదాకా బాగా చదివిన ఇటువంటి కన్స్ట్రక్షన్స్లోకి వచ్చిన తర్వాత వారి చదువు కొద్దిగా మందగించడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను రెంటల్ పోర్షన్స్ ఉండే వారికి సంబంధించి కూడాను గృహస్థులు ఆలోచించాలి. ఆలోచించి వారికి కూడా ఉన్న దాంట్లో ఇబ్బంది లేకుండా ఉండేలాగా నిర్మాణాన్ని చేసుకోవటం వల్ల వచ్చినటువంటి వాళ్ళు బాగుంటే మనకు కూడాను ఆ పాజిటివ్ వైబ్ ఉంటుంది. లేదు అంటే మాత్రం ఎప్పుడు మనకి రెంట్కి వచ్చినటువంటి వాళ్ళు గొడవలు పడుతూ నష్టాలతోనో లేకపోతే ఇంకా వేరే దాని వాటితోనో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అన్హెల్దీ అట్మాస్ఫియర్ వల్ల మనం కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటికి సంబంధించి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచించి స్టెప్ తీసుకోవడం అనేది మంచి పరిస్థితిగా ఉంటుంది. లేదు అని అంటే మాత్రం రెంట్కి వచ్చేటువంటి వాళ్ళ నుంచి ఎక్కువగా డిస్టర్బెన్సెస్, వాళ్ళు సరైనటువంటి విధంగా రెంట్ పే చేయకపోవటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఈ బాల్కనీస్కి సంబంధించి, బాల్కనీస్ని మనం అపార్ట్మెంట్స్కి సంబంధించి ప్లింత్ ఏరియాగా కన్సిడర్ చేస్తామా, సెంటర్ పాయింట్ తీసుకునే దానికి సంబంధించి కన్సిడర్ చేస్తామా చేయమా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండడం జరుగుతుంది. ప్రీవియస్గా 2-3 వీడియోల్లో నేను చెప్పినప్పటికీ కూడాను రీసెంట్ టైమ్స్లో నేను చేసినటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించి మళ్ళీ ఇక్కడ ఒకసారి నేను మీతో
ఈ విషయాన్ని పంచుకోవాలని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్లో ఫ్లోర్ ప్లాన్స్ ఇవి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి ఈ ప్లాన్లో నార్త్ వెస్ట్ కార్నర్ అంతా కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్లో ఉండడం జరిగింది. ఈ ప్లింత్ ఏరియా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బాల్కనీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉండేది. ప్లింత్ ఏరియాలోనేమో నార్త్ వెస్ట్ ఉత్తర వాయువ్యం అనేది ఎక్స్టెన్షన్ ఉంటే, బాల్కనీలోకి వచ్చేసరికి ఉత్తర ఈశాన్యంలో బాల్కనీ పెరగడం జరిగింది. అయితే ఈ ఉత్తర వాయువ్యం పెరిగింది కాబట్టి వద్దు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినప్పుడు మన క్లయింట్తో, ఆయన ఏమన్నారంటే సార్ అది అలాగుంటే ఉందిలేండి, బాల్కనీ పెరిగింది కదండి ఈశాన్యము కాబట్టి దానికి ఇబ్బంది ఏంటి అని చెప్పేసి ఆయన నన్ను అడగడం జరిగింది. సార్ మనకి ప్లింత్ ఏరియాలో వాయువ్యం పెరిగిందండి, ఈశాన్యంలో బాల్కనీ ఉంటే ఓకే, దానికేం ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి నెట్ యూజబుల్స్ ఏరియాలో వచ్చేసరికి అబ్జర్వ్ చేసినట్లయితే ఉత్తర వాయువ్యం పెరిగింది కాబట్టి దీనివల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఇట్లాంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది, బ్యాంకింగ్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత భార్యాభర్తల మధ్య నైట్ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ కావచ్చు, అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని అవాయిడ్ చేయడం మంచిదండి. ఇంకా వేరే ఏదైనా చూద్దామంటే మోస్ట్లీ అక్కడ ఉన్నటువంటి అన్ని కన్స్ట్రక్షన్స్ ఎటో ఒకవైపు పెరగడము తగ్గడము ఏదో రకంగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి వీటికి సంబంధించి మనం ప్లాన్స్ సెట్ చేసుకోవాలన్నప్పుడు కొన్నిసార్లు కష్టమవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని మీతో ప్రస్తావిస్తున్నాను అంటే, ఆయన ఏమనుకున్నారు అంటే ఈశాన్య బాల్కనీ పెరిగింది కదా ప్రాబ్లం లేదని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు, ఈశాన్యం కావాల్సినంత పెరిగింది బాల్కనీ రూపంలో అని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడాను ప్లింత్ ఏరియాని దాటి ఉండి ఉన్నటువంటి బాల్కనీ ఏరియాస్కి సంబంధించి కొన్నిసార్లు మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది, కొన్నిసార్లు కన్సిడర్ చేయకుండా ఉండడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ బాల్కనీస్ వచ్చినటువంటి విధానానికి బట్టి మనం దాన్ని కన్సిడర్ చేయకపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి అబ్జర్వ్ చేసినప్పుడు బాల్కనీస్ని మనం కన్సిడర్ చేయం, ప్లింత్ ఏరియాలో వాయువ్యం పెరిగిందని చెప్పేసి మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి లైన్ అంతా మీరు అబ్జర్వ్ చేసి ఇదంతా కూడాను నెట్ యూజబుల్ ఏరియాకి సంబంధించినటువంటి వాల్స్కి సంబంధించి. అయితే రెమెడీస్ చేసే దానికి సంబంధించి రెమెడీ చేసిన తర్వాత ఎలాగ దాన్ని మనం యూజ్ చేస్తాము అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పెరిగినటువంటి ఉత్తర వాయువ్యం మనం స్ట్రైట్ చేసాము రెమెడీతో, చేసినప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్లో మళ్ళీ వాల్ వస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చేసేటువంటి రెమెడీస్ని మారుస్తాము. అటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఈ విధంగానే మనం కన్సిడర్ చేస్తూ సెంటర్ పాయింట్ వాల్ కింద వెళ్లకుండా ఉండేలాగా చూసుకుంటూ రెమెడీస్ని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి బాల్కనీస్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి వారికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్కి సంబంధించి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లింత్ ఏరియాలో వచ్చినటువంటి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బాల్కనీ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా అవుటర్ వాల్స్ని మ్యాచ్ చేసే విధంగా బాల్కనీ ఉండింది. కరెక్ట్గా మీరు నోటీస్ చేయొచ్చు ఈ రెడ్ కలర్ స్క్వేర్ బాక్స్ ఏదైతే ఉందో దీంట్లోనే బాల్కనీ రావడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి బాల్కనీస్ని మనం ప్లింత్లోకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంటికి సంబంధించినటువంటి హాల్కు సంబంధించినటువంటి గోడ లోపలికి వచ్చినప్పటికీ కూడాను బాల్కనీ వచ్చేసరికి ఇంటి గోడ పారుతో రిమైనింగ్ వాల్స్తో మ్యాచ్ చేయాలగా ఉంది కాబట్టి మనం ఈ బాల్కనీని కన్సిడర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ప్లింత్లో లాగానే మనం కన్సిడర్ చేసి సెంటర్ పాయింట్ని తీసుకోవడము, అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ని చెక్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేస్తాము అని అంటే బాల్కనీని కలుపుతూ ఆ ఏరియాని మనం చెక్ చేయడం అనేది జరగదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విధంగానే సెంటర్ పాయింట్ నుంచి బాల్కనీలో ఏ అరేంజ్మెంట్స్ ఉన్నాయో మనం చూడడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి బాల్కనీ కూడా కలుపుకొని సెంటర్ పాయింట్ తీసుకొని బాల్కనీలో ఏమున్నాయో చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది చిన్న వేరియేషను ఈ బాల్కనీస్కి సంబంధించి వీటికి సంబంధించి ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి సంబంధించి అది మనం డిఫరెంట్గా చెక్ చేయడం జరుగుతూ ఉంటుంటుంది, అది ఉన్నటువంటి షేప్ను బట్టి బాల్కనీస్ ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి. తర్వాత ఎవరైనా ఒక క్లయింట్ మనకి వారికి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్ షేర్ చేసినప్పుడు డిగ్రీలను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంటాము, వాళ్ళ వెంచర్కి సంబంధించినటువంటి డిగ్రీస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక
ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఒక వెంచర్ కి సంబంధించి ఇంతవరకు ఐ థింక్ కాలమ్స్ కూడా లేక్స్ ఉండకపోవచ్చు, సైట్ వర్క్ మాత్రమే జరుగుతూ ఉండింది. యాక్చువల్గా దీనికి సంబంధించి నేను ఒక 9 మంత్స్ ఆర్ 8 మంత్స్ బ్యాకే నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధించి సైట్కి సంబంధించినటువంటి లేఅవుట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సైట్కి సంబంధించి ఇక్కడ ఈ సైట్కి సంబంధించి మనకి కొన్ని రిఫరెన్స్ అనేది ఉండడం జరిగింది డ్రాయింగ్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక లైను, తర్వాత ఇక్కడ ఒక లైను, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా లైన్స్ అనేవి ఉండడం జరిగింది. మనం డిగ్రీస్ చెక్ చేసేటప్పుడు ఏం చేస్తాము అని అంటే సైట్కు ఉన్నటువంటి అవుటర్ బౌండరీస్, కన్స్ట్రక్షన్ ఎలా తీసుకున్నారు, లేఅవుట్లో ప్లాన్ ఎలా వచ్చింది, వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ మనం ఆ డిగ్రీలు వాటికి సంబంధించి చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి లైన్ ఏదైతే ఉందో 111 డిగ్రీలు రావడం జరిగింది. యాక్చువల్గా 90 ఉండాల్సినటువంటి తూర్పు అది 111 అంటే 21 డిగ్రీలు వేరియేషన్ అనేది ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం డిగ్రీలను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇక్కడ వచ్చినటువంటి వాల్స్ ఏమో డిఫరెంట్గా, కాంపౌండ్ ఏమో డిఫరెంట్గా ఉండింది, మధ్యలో వచ్చినటువంటి టవర్స్ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను డ్రాయింగ్లో ఈ టోటల్ ప్లాన్కి సంబంధించినటువంటి అవుట్లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ లైన్ని, తర్వాత కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఒక లైన్ కూడా డ్రా చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ టవర్కి సంబంధించి స్ట్రైట్గా వచ్చినటువంటి దానికి సంబంధించి ఈ రెండింటికి మధ్య వచ్చినటువంటి యాంగిల్ వేరియేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే .87 రావడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చేది మనకి అంత యాక్యురేట్గా రాకపోవచ్చు, ఒక 1 డిగ్రీ 2 డిగ్రీస్ వేరియేషన్ రావచ్చు, కాకపోతే మేజర్గా అక్కడ వచ్చినటువంటి ఆ డిగ్రీస్ మనకి 1 ఆర్ 2 డిగ్రీస్ వేరియేషన్లోనే మనకి కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కేసులో మనకి 111 డిగ్రీలు వాల్కు సంబంధించినటువంటి అవుట్లైన్ రావడం జరిగింది కాంపౌండ్కు సంబంధించి. ఇక్కడ వచ్చేసరికి మనం తగ్గించుకుంటూ వెళ్ళాము. యాక్చువల్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 2 వార్డ్స్ నార్త్ వైపుకి ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 వార్డ్స్ నార్త్ వైపు అంటే డిగ్రీస్ మనకి తగ్గడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 90 డిగ్రీస్, యాక్చువల్గా ఇక్కడ వచ్చినటువంటి మనకి డిగ్రీస్ ఎంత 111 డిగ్రీలు, వచ్చినటువంటి యాంగిల్ వేరియేషన్ ఎంత 21 పాయింట్ సంథింగ్ రావడం జరిగింది, నియర్లీ 22 రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కానీ మనం 21 కన్సిడర్ చేయొచ్చు. 21 కన్సిడర్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి 111లో 21 తీసేస్తే 90 డిగ్రీలు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ వీరు బిల్డప్ చేయబోయేటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఈ టోటల్ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను 0 డిగ్రీస్కి రావడం జరుగుతుంది. ఒక 1 డిగ్రీ ఎర్రర్గా అటు ఇటుగా ఉండొచ్చు మేబీ, కాకపోతే ఏంటంటే మనకి రిఫరెన్స్ వల్ల మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అంటే 1 డిగ్రీ ఎర్రర్తో 90 డిగ్రీస్లో లేదంటే 0 డిగ్రీస్లో ఉత్తరానికి సంబంధించి 0 డిగ్రీస్లో ఈ టవర్స్ అన్నీ కూడాను రేపు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇలాగ ఎవరైనా ఒక వెంచర్కి సంబంధించినటువంటి ప్లాన్ పంపించి ఆ లొకేషన్ పంపించినప్పుడు మనం దానికి సంబంధించి మొత్తం అవుట్లైన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించి అంటే వాళ్ళు నాకు పంపించిన టయానికి వాటికి సంబంధించి గూగుల్లో ఉన్నటువంటి అప్డేట్కి సంబంధించి చెక్ చేసుకొని డిగ్రీలకి సంబంధించినటువంటి పాసిబిలిటీని నేను చెక్ చేసుకొని ఓకే ఈ డిగ్రీలు ఇంత కన్ఫామ్గా ఉండింది అని చెప్పేసి నేను క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి పెద్ద వెంచరు, చిన్న చిన్నవి కూడా వస్తాయి. ఇవి వీటికి సంబంధించి నేను ప్రీవియస్గా కూడాను ఒక 2-3 వీడియోలు చేయడం జరిగింది. సైట్కి సంబంధించి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి లేఅవుట్స్కి సంబంధించినటువంటి డిగ్రీలు మనం ఏ విధంగా తీసుకుంటామని చెప్పేసి, కొన్నిసార్లు ఆ వెంచర్కి సంబంధించినటువంటి రోడ్స్ అప్డేట్ అయిపోతుంటాయి, అట్లాంటప్పుడు రోడ్స్ అప్డేట్ అయిపోయిన డిగ్రీలు తీసుకోవడం కొద్దిగా ఈజీగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను ఆ పర్టికులర్ కండిషన్ను బట్టి సిచ్యువేషన్ను బట్టి మనం ఇవన్నీ కూడాను చూడటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఎల్బీ నగర్ ఏరియాలో జస్ట్ మెట్రో పక్కనే కన్స్ట్రక్ట్ చేయబోతున్నటువంటి వెంచరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఎల్బీ నగర్ మెట్రో. ఈ మెట్రోకి జస్ట్ ఒక 100 మీటర్స్ లోపే
ఈ వెంచర్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ గేట్ రావడం జరుగుతుంది. ఇదంతా కూడాను వాళ్ళు డెవలప్ చేయబోటువంటి వెంచర్కి సంబంధించినటువంటి థింగ్ కాబట్టి ఈ వెంచర్లో ఉన్నటువంటి అన్ని కూడాను 0 డిగ్రీస్కే రావడం జరుగుతుంది. మనకి రిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఆ రిఫరెన్స్ని బట్టి రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడాను ఫ్లాట్స్కి సంబంధించి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఇవన్నీ కూడాను మనం అబ్జర్వ్ చేయడము, వాటికి సంబంధించినటువంటి సజెషన్స్ ఇవ్వడము. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ప్లాన్స్ అన్ని కూడాను ఆ వెంచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్, వాటిని మనం నోటీస్ చేసి అబ్జర్వ్ చేసి నోట్ చేసినటువంటి థింగ్స్ సంబంధించి అన్ని కూడాను క్లయింట్తో డిస్కస్ చేసి రెమెడీస్ ఏం చేసుకోవాల్సి ఉంటుంది, రెమెడీస్కి ఎంత కాస్ట్ అవుతుంది, వీటన్నిటికి సంబంధించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు ప్లాన్లో ఏమన్నా పాసిబుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఆ చేంజ్ ఇస్తారా, మోస్ట్లీ 99.9% ఎక్కడ కూడాను గేటెడ్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్స్లో ఒకసారి ఫ్లోర్ ప్లాన్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ సెట్ చేశారు అని అంటే దాంట్లో 1 ఇంచ్ కూడా ఏం మార్చరు. ఒకవేళ ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఏమో చెప్పలేము, కొన్నిసార్లు అది 0.01% కొన్నిసార్లు అవకాశం ఉంటుంది. అది మనం ప్లానింగ్ దశలో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు ఆ మాస్టర్ ప్లాన్లో వాళ్ళు ఏమైనా చేంజ్ చేసి దాన్ని మార్చుకోవచ్చు, దానికి కూడా కొన్నిసార్లు పాసిబుల్ అవుతుంది. అది నేను ఒకే ఒక్క కేస్ స్టడీకి సంబంధించి అలాగే నేను చెప్పినటువంటి చేంజ్కి సంబంధించి వాళ్ళు మాస్టర్ ప్లాన్లో చేంజ్ చేసుకోవడం జరిగింది. అది కూడాను పెద్ద వెంచర్ కాదు, నామినల్ వెంచరు, మినిమం వెంచరు. అది కూడాను రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి కన్స్ట్రక్షన్. ఆర్సీసీకి సంబంధించి వాళ్ళైతే మాత్రం దాదాపుగా కన్స్ట్రక్షన్లో చేంజ్ అయితే తీసుకొని రారు. బ్రిక్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళైతే మాత్రం కొన్నిసార్లు పాసిబిలిటీస్ ఉంటుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడాను ఆ పర్టికులర్ కండిషన్ బట్టి, కేస్ స్టడీని బట్టి, క్లయింట్ని బట్టి, బిల్డర్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.